తల్లి మరి సరే ఇక నీ కొలుపు ఇయ్యాలంటే ఇయ్యాలి కాదు, 24 ఏళ్ళ బాధ 7 రోజులు ఎల్లమ్మ కథ. మీ సంతోషం ఉంటే కాదు మరి ఇక్కడ ఇప్పుడు ఇలా మహిళలు అంతా మొదలు పెట్టుకుంటున్నారు. మరి మీ తమ్మినికి అన్ని పూజలు చేస్తారు మొదలు పెడతారు కాబట్టి మరి ఆనందంతో అంత సంతోషమేనా? ఇప్పుడు చేసిన పూజ, కట్టిన పూజ, చేసిన పూజ, కట్టిన పూజ మంచి సంతోషమేనా? మరి ఇప్పుడే మొదలు పెడతారు ఆనందమేనా? రెండు ముచ్చట్లు చెప్పాలి. తల్లి మరి నీ కూడా అంటే ఉంటే మరి వీడికున్నదానికే వీళ్ళకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇక నిన్ను కూడా ఎత్తుకుంటారు కానీ ఇది ఇప్పుడు ఈ కళ్యాణం నిమ్మలంగా అయ్యి ఇప్పటి వరకు ఈ సంతోషం ఉండి మళ్ళా ఏడాది వరకు మంచిగా అరకత బరకత కలిగించి ఒక మెట్టు ఎక్కించినట్టు ఉంటే ఇక నిన్ను కూడా ఎత్తుకుంటారు. గంతే ఇక గంతలే తుర్తి చేసుకోవాలి. ఇక లేని కాడ ఇంకా కావాలంటే ఇక కాలువది ఇక ఉన్న దేవుళ్ళకు చేస్తున్నారు. నీ తమ్మినికి చేసే వరకెళ్ళి అలా సాల సాల అవుతున్నాడు. అన్నిటి కడుపు నింపుకోవాలి. మరి సంతోషమేనా? మరి నీ అక్కను ఇక ఎత్తుకోవాలంటే నువ్వు ఉన్నావు, నిన్ను ఎత్తుకోవాలంటే కష్టమైంది. నీ తమ్మిని మళ్ళీ ఒక్కటే పూజ చేసి అక్కకు కూడా సంతోషంగా దీపదాపాలు చేస్తారు. ఇక అంతకంటే కావాల్సింది ఏముంది? సంతోషమేనా? వద్దు అట్లా అనదు. శైల పెట్టు, శైల పెట్టి పట్టుకో. మరి సంతోషం ఆనందం రెండు ముచ్చటి చెప్పాలి. సంతోషమేనా? జై బలో మావురాలెల్లమ్మకి.